राजकीयालने संवसरा चवरी मूड नाट मिगलना नाग संवस तुम्हें मेम प्रजल सेव चेसे कार्यक्रम मेमुंटा सो एक्कड़ एवरिकि इब्बंदुन्ना मेम वाळ्ळकि अंडगा निलबड़ुतुन्नाम अंते काकुंडा इक्कड़ुन्न शासन सभ्युरु आल रामकृष्ण रेड्डी गारु अनेक वाग्दानालु हामीलु चेशारु एन्निकलप्पुडु कानी दानि भिन्नंगा ई रोज आयन कार्यक्रमालु चेस्तुन्नारु पेदवाळ्ळ इल्लु कोडुतुन्नारु कोंडपोरंबोकुलो उन्न निरुपेद कुटुंबालकु इप्पटिकी 3 संवत्सराल 3 नेललैन ఎక్కడ పట్టాలు ఇచ్చే పరిస్థితిలో ఈయన లేరు ఇప్పుడన్న మేలుకొని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి ఆయన ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని ఇక్కడున్న శాసనసభ్యుడు కూడా నేను కోరుతున్నా ఎందుకంటే 2 సార్లు మిమ్మల్ని ఆశీర్వదించారు దీవించారు మంగళగిరి ప్రజలు ఇప్పుడన్న మీరు సేవా దృక్పథంతో పని చేస్తే బాగుంటుంది ఎన్నికల ముందల మీరు చాలా డ్రామాలు చేశారు అందుకే మీకు కరకట్ట కమలాసన పేరు కూడా ఇక్కడ ప్రజలే పెట్టారు సో ఆయన్ని ఆ కార్యక్రమాలన్నీ ఎందుకు ఆపేశారు మీరు అంటే రాజన్న క్యాంటీన్ అధికారంలోకి వచ్చిన మర్చిపోయారా మీరు గతంలో మీరు కోరికలు ఇచ్చారా ఇన్ని మర్చిపోయారా ఇప్పుడు కనీసం ప్రజలు దొరికిన పరిస్థితుల్లో ఈ రోజు ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు ఉంటే ఇంకా ఎలా ఉంటుందో ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలా నేను గతంలో చెప్పా నన్ని చూసే జగన్ మోహన్ రెడ్డి గారు మంగళగిరికి 2400 నుంచి 2600 కోట్ల రూపాయలు రెండు బడ్జెట్లో కేటాయించారు కానీ ఆ బడ్జెట్ నుంచి కనీసం 1 రూపాయి ఖర్చు పెట్టే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదంటే తూతుమంతంగా ఏదో బడ్జెట్లో పెట్టాం జియో ఇష్యూ చేశామని డ్రామాలాడి ప్రజల్ని మొబ్బిపెట్టి పారిపోయడానికి ప్రయత్నిస్తున్నారు అదే ఆ 2600 కోట్ల రూపాయలు గాని ఖర్చు పెట్టుంటే ఒక ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి నిలబడేది అలాంటి పరిస్థితులు మురికాలలు ఎలా ఉన్నాయో మీరు అందరూ చూస్తున్నారు పంది కుక్కలు ఎలా ఉన్నాయో మీరు అందరూ చూస్తున్నారు తాగునీటి సమస్యలు ఎలా ఉన్నాయో మీరు అందరూ చూస్తున్నారు ఇవన్నీ మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ సమస్యలన్నీ కూడా నేను తూచా తప్పకుండా పరిష్కరిస్తాను